ప్రతి ఇంటికి ఇంకుడు గుంతతో పాటు వ్యక్తిగత మరుగుదొడ్డి ప్రతి ఒక్కరు నిర్మించుకోవాలని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి అన్నారు. గురువారం పట్నంలో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణంపై కొత్త బస్ స్టాండ్లోని టవర్ సర్కిల్ చౌరస్తా మీదుగా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మితో పాటు కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ వాలి చేపట్టడం జరిగింది. ప్రజలకు విన్నపం చేసేది ఏమనగా ప్రతి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసర శుభ్రత అనేది చాలా ముఖ్యం. ప్రజలు ప్రతి పౌరులు బాధ్యతగా భావించి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసర శుభ్రత కూడా పాటించాలి. స్థానిక ప్రజలను చైతన్యవంతం చేయాలి. ఎందుకంటే మరుగుదొడ్డు లేని వాళ్ళు కూడా మరుగుదొడ్డు నిర్మించుకునేటట్టు తెలంగాణ గవర్నమెంట్ మరియు స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని పథకాలు కూడా వాళ్ళకు నిర్మించుకోవడానికి సంబంధించి బడ్జెట్ కూడా కేటాయించింది. వాళ్ళకు 12,000 రూపాయల చొప్పున ఇస్తూ ఒక నిర్మించుకుంటే అది కూడా ప్రజలు వినియోగించుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం.
ప్రతి ఒక్క పరిశుభ్రత అనేది పౌరుల యొక్క కనీస బాధ్యతగా భావించి అందరూ ఈ స్వచ్ఛ భారత్ నిర్మాణం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ భాగంలో ఈరోజు రాష్ట్రంలో 100 డేస్ ప్రోగ్రాంలో జగిత్యాల పట్టణం 100 డేస్ ప్రోగ్రాంలో ఉన్నది. దానిలో భాగంగా ఇవాళ చైర్మన్ గారి నాయకత్వంలో ఇవాళ పట్టణంలో ప్రజలందరికీ అవగాహన కల్పించే విధంగా ఈ యొక్క ర్యాలీ తీయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ యొక్క స్వచ్ఛ భారత్లో పాల్గొని తన ఇంటిని పరిసర ప్రాంతాన్ని జగిత్యాల పట్టణాన్ని అందరూ కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా ఈ యొక్క 100 డేస్ ప్రోగ్రాంలో మూత్ర విసర్జన మరియు మరుగుదొడ్లు అందరూ కూడా డైరెక్ట్ లేకుండా నిర్మించుకోవాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇవ్వడం జరిగింది. గతంలో అందరూ పట్టణ ప్రజలు కానీ తర్వాత మన యొక్క కార్మికులందరూ వారి యొక్క శ్రమతోని రాష్ట్రంలో రెండో భాగంలో ఉన్నాం. ఈరోజు మనమందరం కంకణ బద్దులై స్వచ్ఛ భారత్లో పాల్గొని రాష్ట్రంలో జగిత్యాల పట్టణం మొదటి స్థానంలో వచ్చే విధంగా జగిత్యాల పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క స్వచ్ఛ భారత్కు సహకరించాలని సందర్భంగా కోరుతున్నాం. భాగంగా 100 రోజుల ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మున్సిపల్ శాఖ పక్షాన నిర్వహించుకున్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ అధ్యక్షురాలు మరి చైర్పర్సన్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, గౌరవ కౌన్సిలర్స్, స్థానిక సిబ్బంది అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ జగిత్యాల పట్టణం రోజు రోజుకు మరి విస్తరించిపోతున్నటువంటి సందర్భంలో కూడా ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటించాలని చెప్పి, గతంలో మన జగిత్యాల మున్సిపాలిటీకి మరి గౌరవప్రదమైనటువంటి స్థానం ఉండేది, ఇంకా మలమూత్ర విసర్జన చేయరాదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఈ పట్టణ ప్రజలు ఈ జగిత్యాల మున్సిపాలిటీని ప్రత్యేకమైనటువంటి ముందు భాగంలో ఉంచాలని ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా జగిత్యాల పట్టణ ప్రజలకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో ఈ 100 రోజుల ప్రోగ్రాం సందర్భంగా ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ ర్యాలీ నిర్వహించడం జరిగింది. జగిత్యాల పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకొని పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ సందర్భంగా అవగాహన ర్యాలీ, స్వచ్ఛ భారత్లో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. కమిషనర్ గారు, కౌన్సిలర్స్ మరియు మున్సిపల్ స్టాఫ్, మున్సిపల్ ఉద్యోగులు అందరూ కలిసి ప్రజల్లో ఒక నినాదం తీసుకువెళ్ళడానికి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, నిర్మించుకున్నట్టయితేనే వాళ్ళ పరిసరాలు శుభ్రంగా ఉంటాయి, ఎలాంటి వ్యాధులు సోకకుండా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఫండ్స్ను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు నిర్మించుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే డైరెక్ట్ కనెక్షన్స్ లేని ఉన్నవారికి తొలగించుకొని వాళ్ళకి మరుగుదొడ్డి నిర్మించుకున్నట్టయితే 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొన్ని ఏరియాలలో స్లమ్ ఏరియాస్లో వాళ్ళకి నిర్మించుకోవడానికి ప్లేస్ లేని వాళ్ళకి కూడా కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మించడానికి కూడా ప్రభుత్వము సూచన ఇచ్చింది. ఒక అంటే అక్కడ ఒక మరుగుదొడ్డి నిర్మించినట్టయితే 60,000, 5 నిర్మించినట్టయితే 3 లక్షల రూపాయలు పెట్టి మున్సిపల్ తరఫున కట్టియడం జరుగుతుంది. అలాంటి ప్లేసెస్ అంటే ప్లేస్ మున్సిపల్కి సంబంధించింది అయి ఉంటే కంపల్సరీగా అక్కడ కమ్యూనిటీ టాయిలెట్స్ కూడా నిర్మించడం జరుగుతుంది. అలాంటి వాటిని కూడా మేము కొన్ని 2-3 సెలెక్ట్ చేయడం జరిగింది. అవి కూడా త్వరలోనే పూర్తవుతాయి. అలాగే జగిత్యాల పట్టణము స్వచ్ఛ భారత్లో ఉండడానికి అందరూ కృషి చేయాలని కోరుకుంటూ అవగాహన ర్యాలీ కూడా విజయవంతం చేసినందుకు అందరికీ